దక్షిణాపల్లి గ్రామంలో పంతం నానాజీ యాత్రలో సుమారు 200 మంది వైసీపీ పార్టీ సభ్యులు జనసేన పార్టీలోకి. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పంతం నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు. పంతం నానాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్లనే రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారని అన్నారు. ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవ్వటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్, తడాల అబ్బు, కుర్రా నాగేశ్వరరావు, సిరంగు శ్రీనివాసరావు, తాటికాయల వీరబాబు, సోదే ముసలయ్య, జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో అధ్యక్షులు కుర్రా నాగేశ్వరరావు వారి ఆధ్వర్యంలో, అలాగే అబ్బు గారు, ఇలా చాలామంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అయితే జనసేన నాయకులకు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అభివృద్ధి అంటే జరిగింది అంటే కాకినాడ రూరల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అని చెప్పి ఘంటాపథంగా చెప్పగలను. ఉదాహరణకి మన గంగనాపల్లి గ్రామం వచ్చే ఇంద్రపాలెం బ్రిడ్జ్ కానివ్వండి, సర్పవరం జంక్షన్లో ఉన్న బ్రిడ్జ్ కానివ్వండి, అలా మొత్తం 3 బ్రిడ్జ్లను ఒకే ఏకదాటిగా వేసిన ఘనత ఏదైతే ఉందే తెలుగుదేశం ప్రభుత్వం అన్నదే. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మనతో కలిసి వచ్చారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చేది ఖచ్చితంగా జన ప్రభజన ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా ముఖ్యంగా మనం తీసుకుంటూ ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాము. అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జనసేనకు అండగా ఉండి ఈ ఎన్నికల్లో పంతం నానాజీ గారిని నెగ్గించుకోవడానికి అందరూ కూడా సాయశక్తుల కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. రెండు రకాలు మామూలు ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు గంగనాపల్లిలో యువ నాయకులు తడా అబ్బు గారు, అలాగే మా పూర్వ స్నేహితుడు మన పాండ్రంగి రాజు గారు, అలాగే రాధాకృష్ణ గారు, ఇంకా ఇతరులందరూ కూడా జాయిన్ అయ్యారు. ప్రధానంగా అబ్బు గారు భారీ ఏర్పాట్లు చేయడం, చాలా ఇవాళ సంబరాలు అంబరాన్ లాంటి స్థాయిలో ఇవాళ జాయినింగ్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. సుమారు 400 మంది జనసైనికులు అయ్యారు. వాళ్ళు వైసీపీ నుంచి జనసైనికులుగా మార్చారు. నేను అదే కన్నబాబు గారిని నేను అడుగుతా ఉన్నాను, ఏం చేసావయ్యా వీళ్ళందరినీ? గత 3 రోజులుగా 14 రోజులు 1500 మంది జాయిన్ అవ్వడం జరిగింది. గత 3-4 రోజులుగా అందరూ కూడా వైసీపీ కోర్ హార్డ్గా మన అరసల్లో తిరిగినటువంటి వ్యక్తులు, మొన్నటిదాకా కూడా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ జనసేన పార్టీలోకి నిన్నటికి ఇవాళకి ఏం మార్పు వచ్చింది అని చెప్పి నేను చాలామంది ప్రశ్నించాను. మార్పు రావడం కాదండి, ఓర్పు వచ్చిందంటే నాలుగు ఓర్పుగా ఉన్నామండి. ఆ ఓర్పు ఎప్పుడెప్పుడెప్పుడు వెలసిపోతుందని ఓర్పుగా ఉన్నాం అంతే, అక్కడ అది పోయింది కాబట్టి వస్తామని చెప్పి ఆ సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి వైసీపీ లీడర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే పేరుకి లీడర్స్, ప్రతి ఊరికి సర్పంచ్ ఉంటాడు, వార్డ్ మెంబర్ ఉంటాడు, వైసీపీ లీడర్ ఉంటాడు, కానీ వాడు చేయగలిగింది ఏమీ లేదు, వాడి చేతిలో ఏమీ లేదు. అంటే ఎంటైర్ పార్టీ సిస్టమ్నే మార్చేసి వాళ్ళ యొక్క సొంత మనుషుల్ని పెట్టి రాజ్యం నడుపుదాం అనేటువంటి ఒక ఆలోచన. ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉండకూడదు. నేను, మా నాన్న, మా తమ్ముడు, మా బాలాజీ, మేము 4 మేము నడుపుకోవాలా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఏ అధికారం ఉండకూడదు అనేటువంటి కొత్త రకమైన కాన్సెప్ట్. ఇవరు ఏ ఊరి నుంచి వచ్చాడో తెలియదు, ఒకటే ఏజెన్సీ చూపిస్తాడు, ఒక రెస్టారెంట్ ఒకరు చూపిస్తాడు, ఏ ఊరు ఎత్తుందని కానీ 4 వేసి 4 చూపిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని మేము కర్మకాల ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సి వస్తుంది. కానీ కనీసం ఏ రోజు కూడా మౌలిక సదుపాయాలు పట్ల ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా అతను ఎంతసేపు కబ్జా ఖాళీ సైట్లు ఏమున్నాయో రెండు రకాలుగా చెప్తా ఉన్నాను. చాలామంది కబ్జా అనగానే చంద్రశేఖర రెడ్డి గుర్తొత్తలేని ఎదుగుతున్నాడు. ఎందుకంటే ఇది సైలెంట్ కెల్లరీ, అదేమో మామూలుగా ఓపెన్ కెల్లరీ అయితే ఇది సైలెంట్ కెల్లరీ. లెక్క వేస్తే
గజాలు లెక్క వేసుకున్నా ఎకరాలు లెక్క వేసుకున్నా చంద్రశేఖర్ రెడ్డి మీద 20% ఎక్స్ట్రా ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. అది బట్టి ఖచ్చితంగా చూపించగలం. ఎందుకంటే ఇంకా కౌంటౌన్ స్టార్ట్ అయింది, ఇంకా 38 రోజులు అయింది. మరి ఎవరి భూములకు తిరిగి చెప్పవలసిన అవసరం వస్తుంది, ఎవరి ఎవరి ఆస్తులకు తిరిగి ఇవ్వవలసిన అవసరం వస్తుంది. అప్పుడు లెక్క ఖచ్చితంగా తేలిపోతుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఇవన్నిటికన్నా చాలా తక్కువ సమయం ఇట్లు కేటాయించి ముందు అభివృద్ధికి నోచుకున్నటువంటి కాకినాడ రోడ్లని అభివృద్ధికి నోచుకునేటట్టు మా నాయకులు ఇద్దరిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే, చంద్రబాబు నాయుడు గారిని అయితే, పేషీలో ఉంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి దీన్ని బాగు చేస్తేనే కానీ. ఎందుకంటే మేము పూర్వం గుర్తుందరు సర్పవరం జంక్షన్ దారి దగ్గర నుంచి ఆ ఇండస్ట్రీల వాళ్ళందరూ కలిసి దీన్ని కల్పించేవారు కాదు, దేంట్లోకి పంచ మున్సిపాలిటీలో కల్పించేవారు కాదు, అయితే ట్యాక్స్ ఎక్కువ కడతారు, కట్టవలసి వస్తుందని చెప్పి చానాల ఎస్ఆర్ఎన్టీ ఆఫీసర్ అని వాళ్ళ ఆఫీసర్ వీళ్ళ ఆఫీసర్ అని పుకార్లు తిరిగి పూర్వం మా చిన్నప్పుడు. కానీ ఈవేళ అప్పుడు పుకార్లే అవ్వచ్చు, కానీ ఈవేళ అయితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నాన్ లేఅవుట్లు చేసుకోవడానికి కోసం ఇతను పూర్తిగా దాన్ని ఈ ఏ గ్రామాలు ఉన్నాయో ఆకలిపూడి వలసప్ప అక్కడ తూరగి ఇంద్రపాలు చీడిగా ఆకలిపూడి గ్రామాలన్నింటినీ కూడా రాణిపేట ఈ గ్రామాలన్నింటినీ కేవలం కన్నబాబు గారి వల్లే గత 10-15 ఏళ్ళుగా మున్సిపాలిటీలోకి చేరట్లేదు. దానివల్ల శుభ్రమైన నీరు తాగలేకపోతున్నారు, శుభ్రమైన రోడ్లు స్మార్ట్ సిటీలో వచ్చేటువంటి రోడ్లు అవి మిస్ అయ్యారు. స్మార్ట్ సిటీ ద్వారా వచ్చే అనేక సేవలు కేవలం కన్నబాబు గారి ద్వారా మిస్ అవ్వడం జరిగింది. కాబట్టి అవన్నిటినీ పునరుద్ధరిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటే, నేను ఓటు క్లెయిమ్ చేస్తుంది, నేను పార్టీలో తిరిగినందుకు దీన్ని అభివృద్ధి చేసి నేను ఒకే ఒక టర్మ్ చేస్తాను, ఆ టర్మ్ అంతా అభివృద్ధి ప్రాధాన్యంగా పెట్టుకుంటాను, అభివృద్ధి చేస్తాను.